కాకినాడ కార్పొరేషన్ మేయర్ పావనిపై అవిశ్వాసం నెగ్గింది మేయర్పై టీడీపీకి చెందిన సొంత పార్టీ కార్పొరేటర్లు తిరుగుబావుట ఎగురవేశారు కాకినాడ కార్పొరేషన్లో నలభై ఎనిమిది వార్డులకు ఎన్నికలు జరగగా వీటిలో టీడీపీకి ముప్పై రెండు వైసీపీకి పది బీజేపీకి మూడు ఇండిపెండెంట్ ముగ్గురు ఉన్నారు వీటిలో టీడీపీకి చెందిన ఇద్దరు వైసీపీకి చెందిన ఒకరు కార్పొరేటర్లు మరణించగా ప్రస్తుతం నలభై ఐదు మంది కార్పొరేషన్ సభ్యులు ఉన్నారు అయితే ఎన్నికపై మేయర్ పావని కోర్టును ఆశ్రయించారు కోర్టు అక్టోబర్ ఇరవై రెండు వరకు స్టే విధించిన నేపథ్యంలో ఇరవై రెండు తర్వాతే ఫలితాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరోవైపు మేయర్పై అవిశ్వాసానికి జిల్లా కలెక్టర్ శ్రీ హరికిరణ్ ఆదేశాల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహించారు ఇక నూతన మేయర్గా సుంకర శివప్రసన్న ఉండనుండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలోనే కార్పొరేటర్లు నడిచినట్టు అవిశ్వాసానికి మద్దతుగా ముప్పై ఆరు మంది నిలిచిన నేపథ్యంలో కనిపిస్తుంది ఇక మరోవైపు ఎన్నికల అధికారిక జాయింట్ కలెక్టర్ జీ షా వ్యవహరించగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎంపీ వంగా గీత కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి